యా జగజ్జేత భారత్ 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మ్యాచ్ ఏజారిన దశలో రోహిత్ సేనా మ్యాచ్. కోహ్లీ, అక్షర్, దుబే హీరోలే. సూపర్ హీరో సూర్యానే బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. చివరి 4 ఓవర్లో ప్రత్యర్థి కట్టడి చేసిన పేసర్లు. ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు. ప్రధాని మోడీ, రేవంత్ అభినందనలు అంటూ చూస్తారు. ఒత్తిడిలో అంటే వాస్తవంగా నేను చెప్పాను కదా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఇద్దరు కూడా ఒత్తిడిలో ఆడడం చాలా కష్టం. సో ఆ ఒత్తిడిని అధిగమించి ఇండియా టీం ఒత్తిడిని అధిగమించింది కాబట్టి చాలా సునాయాసంగా విజయాన్ని సాధించింది. లాస్ట్ 4 ఓవర్లు సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా తెలిసింది 16 ఓవర్ వరకు కూడా. సో 16 ఓవర్ నుంచి 20 ఓవర్ వరకు మన బౌలర్లు వేసినటువంటి బుమ్రా కానీ, హార్దిక్ పాండే కానీ, వీళ్ళు వేసినటువంటి ఏదైతే సూపర్ బౌలింగ్ ఏదైతే ఉందో దాని వల్లనే మనం గెలవడం జరిగింది. అదేవిధంగా 20 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్, అది ఇన్నింగ్స్ హైలైట్, మొత్తం వరల్డ్ కప్కే హైలైట్ అని చెప్పొచ్చు. దానివల్లనే మనకు వరల్డ్ కప్ గెలిచిందని కూడా చెప్పొచ్చు. ఇక చాలా అద్భుతమైనటువంటి క్షణాలు ఇవన్నీ. యా అంతర్జాతీయ T20లకు విరాట్ గుడ్ బై. ఫైనల్లో విజయం అనంతరం ప్రకటన. తుది సమరంలో అద్భుత ఇన్నింగ్స్. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్గా కోహ్లీ, బుమ్రా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ చూస్తారు. సో ఇక అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్, కెప్టెన్గా కూడా చేసిన విరాట్ కోహ్లీ ఈరోజు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నిన్న రాత్రి ఆయన యొక్క రిటైర్మెంట్ను, T20కి సంబంధించిన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడనేటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. మొత్తానికైతే విరాట్ T20లో గుడ్ బై చెప్తూ కొత్త వాళ్ళకు అవకాశాలు అని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. సో ఆయనకు నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి విజయమని మనం చెప్పవచ్చు.